హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లో ట్యూబ్. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి చందమామ కథ వినిపించబోతున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ పిసినిగొట్టు వ్యాపారి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక సాహుకారి ఉండేవాడు. అతను ఊరిలో అందరికల్లా ధనవంతుడు, కానీ అతను చాలా పిసినారి. ఎలా అంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. ఈ పిసినిగొట్టు వ్యాపారి తను మనసారా తినడు, ఇంకొకరిని తిననివ్వడు. అతనికి భార్య పిల్లలు ఎవరూ లేరు, దాన ధర్మాలు కూడా చేయడు. ఉన్న డబ్బంతా బంగారు నాణాలు కొని వాటిని ఒక పాత్రలో వేసి భూమిలో పాతిపెట్టాడు. ఎవ్వరికీ తెలియకుండా రోజూ ఆ పాత్ర దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేవాడు. ఒకరోజు ఒక దొంగ అతన్ని అనుసరించి అదంతా గమనించాడు. ఆ దొంగ భలే ఛాన్స్ దొరికిందిలే అనుకొని ఆ రోజు రాత్రి వచ్చి ఆ పాత్రలో ఉన్న బంగారు నాణాలన్నింటినీ దొంగతనం చేశాడు. రోజులాగే మరుసటి రోజు ఉదయం పిసినిగొట్టు వ్యాపారి ఆ పాత్ర దగ్గరికి వచ్చాడు. ఇంకేముంది, అక్కడ బంగారు నాణాలు లేవు. అది చూసి బోరున ఏడవడం మొదలుపెట్టాడు. అటువైపు వెళ్తున్న మనుషులు చూసి ఎందుకు ఏడుస్తున్నావు అనగా, నా ధనమంతా పోయింది అన్నాడు. అందులో ఒకతను, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఏం చేసేవాడివి అని అడిగాడు. అప్పుడు ఆ పిసినారి వ్యాపారి, ఏముంది రోజు వచ్చి చూసుకునేవాడిని అన్నాడు. అయితే ఇంకేముంది, ఆ డబ్బుకు బదులు చూడిక ఖాళీ పాత్రని అని ఫక్కున నవ్వేశారు అందరూ. సో ఇది ఫ్రెండ్స్ పిసినిగొట్టి వ్యాపారి కథ. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.